రామేశ్వరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, స్థానిక శాసనసభ్యులు సత్యసూర్యనారాయణ రెడ్డి మరియు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారితో పాటు కలిసి ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను ముంపు ప్రాంతాలను పరిశీలించారు. శాసనసభ్యులు జరిగిన నష్టాన్ని దగ్గరుండి మంత్రి వివరించారు. ముఖ్యంగా ఈ ముంపుకు కారణమైన బిక్కవోలు, మెయిన్ రైడ్కు చేపట్టవలసిన మరమ్మతుల గురించి మరియు రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని మంత్రికి కోరామని చెప్పారు. సోదరి శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారికి, ఇక్కడ హాజరైన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గత 10 రోజుల నుంచి వర్షాలు వరదలు తూర్పుగోదావరి జిల్లాని అతలాకుతలం చేస్తున్నాయి. కేవలం ఒక 20-25% తప్ప జిల్లా మొత్తమే చూసుకుంటే మొత్తం పోయింది. మన ప్రాంతం చూసుకుంటే ప్రత్యేకించి ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం అవ్వచ్చు, అనపర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు అవ్వచ్చు, పెద్దాపురం, పిఠాపురం, జగంపేట, అదేవిధంగా ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీలోని కొన్ని ప్రాంతాలైతే సముద్రం చూసినట్టే ఉంది. ఎక్కడ పచ్చదనం కూడా కనపట్లేదు. ఏలేరు పూర్తిగా నిండిపోయి నీరు వదిలేయడం, భారీ వర్షాలు, దీనివల్ల ఇటు బిక్కవోల్ డ్రైన్ కానీ, పావవరం డ్రైన్ కానీ, ఉప్పుటేర్లు కానీ, ఇలాగ మొత్తం తులియబాగా కానీ అన్ని డ్రైన్స్ పొంగి ప్రవహించి గట్లు దాటి ప్రవహించాయి. కనీసం 100 పైగా గంటలు పడినాయి. చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని కూడా గుర్తించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతున్నారు, సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నాతో మాట్లాడింది. ఒకటే చెప్తున్నారు సీఎం గారు, ఒక్క నష్టపోయిన ఒక్క రైతును కూడా వదలొద్దు, ప్రతి ఒక్కరిని ఎన్యూమరేషన్ చేయించండి, ప్రతి ఒక్కరికి మనం ఏదైతే ఇవ్వాలో పద్ధతి ప్రకారం ఆ పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పారు. తప్పకుండా తీసుకుంటాం. ఏదో ప్రభుత్వం ఇచ్చింది మొత్తం మీ పంటకు సరిపడ ఇస్తుందనేది నా అంశం ఉండవు, కానీ ప్రతి రైతుకి ఎంత కొంత మీకు భరోసా ఉండే విధంగా ఆ పరిహారం అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా త్వరలోనే రైతు భరోసా మరో విడత కూడా ఇవ్వాల్సి ఉంది, 2000 రూపాయలు చెప్పిన ఆ డబ్బులు కూడా త్వరలోనే విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, అది కూడా త్వరలో వస్తుంది. ఇక రొయ్యల చెరువులు, చేపల చెరువులు రైతులైతే అపారంగా నష్టపోయారు. పెట్టుబడులు ఎక్కువ, కొన్ని చోట్ల గట్లు తెగిపోయినాయి. ఒబ్బుడు చేసుకున్నంత వరకు చేసుకున్నారు, మిగతా వాళ్ళు చేసుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పి మొదట రోజే ప్రకటించారు.